మూడు రాజధానుల నుంచి వెనక్కి వెళ్ళలేదు టెక్నికల్ గా ఇంకా మెరుగైన బిల్లు తీసుకొస్తారంటే బిల్లు తేడా వచ్చిందన్నమాట ఆ బిల్లు తేడా వచ్చిందంటేనే ప్రభుత్వం ఇన్ఎఫిషియన్సీ బిల్లు తయారు చేయటంటే ఎంత మంది కూర్చొని తయారు చేస్తారు అందులో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలో ఎక్కడా లేనట్టుగా మూడు రాజధానులు తీసుకొస్తాను అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి వచ్చాడు ఇది సొంతం ఆయన సొంతంగా తయారు చేసినటువంటి యాక్ట్కే అది కరెక్ట్ యాక్ట్ కాదు మళ్ళీ మార్చాలనే పరిస్థితి వచ్చింది ఏదైనా చెప్పిన మాట మీదగా మనం వెళ్ళాలి రకరకాలు వచ్చాయి మోడీ వచ్చి వార్నింగ్ ఇచ్చాడని ఇవన్నీ కూడా ఏవో వార్తలు వార్తా కథనాలు ఇవన్నీ పక్కన పెడితే ఆయన అసెంబ్లీలో ఏదైతే చెప్పాడో మనం దాన్ని బేస్ చేసుకుని మాట్లాడాలి అసెంబ్లీలో ఆయన ఏమన్నాడు మెరుగైనటువంటి బిల్లు తీసుకొస్తాను అన్నాడు అంటే ఇది మెరుగైన బిల్లు కాదనమాట ఈ బిల్లులో తేడా ఉండబట్టే మెరుగైన బిల్లు అనమాట ఏంటా తేడా అడగాలి అపోజిషన్ అసెంబ్లీ అంటే అత్యున్నత వేదిక అండి ఆ వేదిక మీద మాట్లాడిన ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది అంతేగాని ఏంటి ఇప్పుడు నేను ఎప్పటి నుంచి 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నాను నాకు పోస్టులు ఏమీ లేకపోయినా ఇదే పని నాకు నా అనుభవంలో నేను చెప్తున్నాను ఎన్టీ రామారావు కూతుర్ల గురించి ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి పుకార్లు కానీ స్కాండల్స్ కానీ మేము వెళ్ళలేదు సాధారణంగా సెలబ్రిటీస్ అంటే ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చెప్తుంటారు నేనైతే వెళ్ళలేదు నాకు తెలుసున్న ఫ్రెండ్స్ కూడా ఎవరు వెళ్ళలేదు ఆయన కుటుంబంలో నాకు పురంధరేశ్వరి గారితో మంచి పరిచయం ఉంది చాలా డౌన్ టు ఎర్త్ చాలా బాగా మాట్లాడుతుంది చాలా మంచి ఆవిడ హరికృష్ణ గారితో పరిచయం ఉంది హరికృష్ణ గారు మామూలుగా చూస్తే ఏదో ఎలా అనుకుంటూ వస్తాడు కానీ చాలా మంచివాడు అవసరం లేకపోయినా నాకు చాలా గౌరవం ఇచ్చి మాట్లాడాడు నాతో చాలా స్నేహంగా ప్రవర్తించాడు వాళ్ళిద్దరే నాకు తెలుసు కానీ ఎన్టీ రామారావు లెవెల్ మనిషికి కూతుర్ల మీద ఎప్పుడో రకరకాల ఉత్తిరే ఉన్నా లేకపోయినా పెట్టేయాలి ఎవరి మీద ఎప్పుడు నేను ఎక్కడ వెళ్ళలేదు ఎందుకు దానికి ఇంత బాధపడిపోవటం దానికి ఎంత ఇప్పుడు దాకా రోడ్డు మీద జనం అన్నారండి ఇప్పుడు అసెంబ్లీలోనే అన్నారండి ఇంక నన్ను ఏం చేయమంటారనడానికి ఎప్పుడు ఎక్కడ ఎవ్వడో అనలేదు అన్న మాటకి ఎందుకు మీకు అంత బాధ అది ఇష్యూవా నేను ఇప్పుడు డ్రామా నిజమా అని చెప్పేంత డ్రామా ఎందుకు చేస్తాడు నేను నేను డ్రామా అని నేను అనుకోను ఏమో ఇప్పుడు కన్నీళ్ళు కార్చవలసిన అవసరం ఆయనకు వచ్చింది లేదో నాకు తెలియదు కానీ ఫ్యాక్ట్స్ మీద పోతే చంద్రబాబు నాయుడు దీనికోసం ఇది సింపతి కోసం అలా యాక్ట్ చేశాడు అని అంటారు చంద్రబాబు నాయుడికి తెలియదు ఆ సింపతి పనిచేయదని ఒళ్ళంతా రక్తమైపోయి మైల్లో పేలిపోయి ఎగిరి అంత దూరంలో పడి లేచిలా వస్తేనే సింపతి పనిచేయలే ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడిని నానా బాగు కూతులు తిట్టి ఇదిగో నన్ను బతికించింది ఈవిడే నా పాలిట దైవత ఈవిడే లక్ష్మీ పార్వతి అని చెప్పి చచ్చిపోయాడు సింపతి పనిచేయలే ఇందిరాగాంధీ చచ్చిపోతే మేము ఊర్లో అంటే ఊరూరులో ఏదో కృష్ణకుమార్ వచ్చేవాడు ఊరూరులో ఆర్తలు మాకు పట్టేసేవారు ఇందిరాగాంధీ ఫోటో తీసుకొచ్చినందుకు పట్టేసి ఆడవాళ్ళు వచ్చి ఏడుస్తుంటే ఓదార్చలేక చచ్చేవాళ్ళం ఏమైంది 6 సీట్లు వచ్చాయి 42కి 6 సీట్లు సింపతి పనిచేయలే ఒక్క రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు మాత్రం ఆ ఒక్కసారి ఆయన చచ్చిపోయినప్పుడు కొంత టెక్నాలజీ పెరిగి ఎలా చచ్చిపోయాడు అంతా ఎలక్షన్ ఫేవర్లో జనం ఉండగా అది చూశారు కాబట్టి చచ్చిపోయే రోజు ముందు రోజు వేసిన ఓటింగ్కి చచ్చిపోయిన తర్వాత రోజు వేసిన తర్వాత జరిగిన ఎలక్షన్కి వేసిన ఓటింగ్కి దాదాపుగా 8 నుంచి 10% ఓటు తేడా వచ్చి రాజమండ్రిలో జమున గారు ఓడిపోయింది పక్కన పణతాల రామకృష్ణ గారు అంకాపల్లిలో గెలిచాడు అక్కడి నుంచి అందరూ గెలిచారు ఒక వైజాగ్లో ఆవిడ ఉమా గజపతి తప్ప ఒక్కసారే మనకు తెలిసి రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయినప్పుడు మాత్రం సింపతి ఆ హాఫ్ ఎలక్షన్కి వర్క్ చేసింది నీకు ఎప్పుడూ సింపతి పనిచేయరా రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు దేవుడనే అన్నారుగా అందరూ పనిచేసిందా 14లో ఓడిపోయాడుగా జగన్మోహన్ రెడ్డి జరిగిన ఇమ్మీడియట్ ఎలక్షన్ ఆ 2014 ఎలక్షనే కదా అందుకనే చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల ఏదో సింపతి వస్తుందని ఆ 7 పంత యాక్ట్ చేశాడని నేనైతే నమ్మను కానీ చంద్రబాబు నాయుడు గారు అంత స్పందించాల్సినటువంటి ఇష్యూ కానే కాదు నాకు చిన్న స్టోరీ గుర్తొచ్చింది మేము ఆర్యాపురంలో ఉండే వాళ్ళ పక్కన సంస్కృత పాఠశాలలో నేను 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు చదువుకున్నాను అక్కడే ఒక అరుగు మీద ఒక అతను పిచ్చి కొంచెం క్రాక్ అతను ఉండేవాడు అరుగు మీద పడుకుని అడుక్కునేవాడు అనమాట అతను ఏదో చాలా పెద్ద కుటుంబానికి చెందినవాడని ఇలా వచ్చి ఇక్కడ ఉంటున్నాడని పలానా వాళ్ళ తాలూకా అనేవారు కానీ అతను అక్కడే పడుకునేవాడు ఎవరో ఒకళ్ళు తీసుకెళ్లి భోజనం పెడుతుండేవాడు ఆ భోజనం తినేసేవాడు ఆ గోదావరి రోడ్డు మీద వెళ్ళి స్నానం చేసేవాడు ఏదో అమావాస్య పార్టీ ఇంకా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ పచ్చిబూతులు తిట్టడమే
మా స్కూల్ పిల్లలు అయితే ఆడికి వెళ్ళి దూరంగా ఓ అంటే పరిగెత్తించేవాళ్ళు. మా ఫాదర్ ఒకసారి నేను పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి పడిపోయాను, ఎందుకంటే వెనకాల వచ్చేస్తున్నాడేమో అని. ఏదో అందరిలాగే నేను అన్నాను, అంటే నన్ను తరవడం మొదలెట్టాడు. ఇంకా 100 గజాల్లో పడిపోయాను, పడిపోతే కొంచెం దెబ్బ కూడా తగిలింది. అప్పుడు మా ఫాదర్ ఒకటే మాట చెప్పాడు, ఎందుకురా అంత భయం అంటే పిచ్చాడు వెనకాల పడిపోయి కొట్టేస్తాడేమో అని భయపడ్డాను. పిచ్చాడని నువ్వే అంటున్నావు కదా, ఏం మాట్లాడదు వెళ్ళు, ఎదురుగుండా అలా నడుచుకుంటాడు, నేను ఇక్కడ నిలబడతాను, ఏం చేస్తాడో చూద్దాం. అక్కడే ఉన్నాడు అంటే నేను అలా ఎదురుకుండా భయం భయంగానే నడుచుకుంటూ వెళ్ళాను. అతను అసలు మాట్లాడలేదు. మళ్ళీ స్కూల్ నుంచి వస్తున్నప్పుడు అలా వస్తే అక్కడే కూర్చుని ఉన్నాడు. మళ్ళీ అలా చూశాను, చూస్తే ఏం మాట్లాడలేదు. ఒక నవ్వు నవ్వాను, అతను నవ్వాడు. ఇంకా అక్కడి నుంచి అతని మీద భయమే పోయింది. అందరినీ తిట్టేవాడు కానీ నన్ను తిట్టేవాడు కాదు. నెమ్మదిగా మా స్కూల్లో నా క్లాస్మేట్స్ అందరూ ఇదే అలవాటు చేసుకున్నారు. అలా వెళ్తున్నప్పుడు జై హింద్ అని అతను అన్నాం, అతను కూడా జై హింద్ అన్నాం. పిచ్చారండి బాబు, ఈ కామన్ సెన్స్ అర్థం చేసుకోకపోతే ఎలాగా. అలా మాట్లాడినవాడు ఎవడని ఉంటాడు, మానసికంగా కొంచెం దెబ్బతిన్నాడు. మానసికంగా దెబ్బతిన్నవాడి గురించి మనం ఎంత ఎందుకు దాని ఆలోచన, దాని గురించి ఏడుపులు విను. అందులో ఏదైనా నిజం ఉందని మీకు అనుమానం ఉంటే ఇది చూడండి, ఇదంతా తీసుకొచ్చి ఫ్యామిలీ పరువు అంతా బయట పెట్టేసి బహిరంగంగా ఎంత అలర్ చేస్తున్నాడు అన్నానికి. జీరో, అందులో ట్రూత్ పర్సంటేజ్ ఎంత అంటే జీరో. ఇది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నారు అలా? ఇంకొక మంత్రి గారు మాట్లాడతాడు, ఆయన అయితే అసలు రే చంద్రబాబు నాయుడిని ఒరే అని తప్పు ఇంకోలా సంబోధించడు. యదవా వాడు వీడు అని మాట్లాడుతూనే ఉంటాడు. నేను ఆయన తప్పు అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, నేను ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అని అన్నందుకు నన్ను ఏమని ఖండించారు తెలుసా, ఏకవచన ప్రయోగం చేస్తావా చీఫ్ మినిస్టర్ని అని ఒక ఆయన ఖండించాడు. నాకేదో ఆయనతో ఉన్నటువంటి చనువు వల్ల పొరపాటు అని ఉంటాను. నిజమే జగన్మోహన్ రెడ్డి అనేసి అనేటప్పటికీ అతను కోపం రావచ్చు, కానీ మీ పార్టీ కూడా అది ఇంప్లిమెంట్ చేయాలి కదా. 70 ఏళ్ళ చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు సీఎం చేసినటువంటి మనిషిని చంద్రబాబు నాయుడుకి గారు అన్న నీకు ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు అను రే ఏదా అంటుంటే ఏ మెసేజ్ వెళ్తుంది, నీకెందుకు గౌరవం ఇస్తారు? ఒక మనుషులకు గౌరవం ఇవ్వండి. అపోజిషన్ అంటే డెమోక్రసీలో అంత తేలిక కాదండి. అపోజిషన్ అంటే వాజ్పేయి ఓడిపోతే 1984లో ఆన్ రికార్డ్ చెప్పాడు రాజీవ్ గాంధీ. వాజ్పేయి లేడు, ఫెర్నాండేజ్ లేడు, ఇంకా 4-5 పేర్లు చెప్పి వాళ్ళెవరూ లేనటువంటి ఈ సభలో నేను ఏమి మాట్లాడినా ఏ సలహాలు తీసుకోను. మొత్తం అందరూ ఓడిపోయారు. బాగుణం ఓడిపోయాడు, ఫెర్నాండేజ్ ఓడిపోయాడు, వాజ్పేయి ఓడిపోయాడు, పెద్ద పెద్ద స్టాల్ వాట్స్ అందరూ ఓడిపోయారు. ఓడిపోతే రాజీవ్ గాంధీ ఆన్ రికార్డ్ చెప్పిన మాట. అందుకే రాజీవ్ గాంధీకి నెక్స్ట్ ఎలక్షన్లో 180 అన్నీ వచ్చాయి. 430-420 సీట్లతోటి వచ్చినవాడు 25%లోకి పడిపోయాడు. ఎందువల్ల? అతని పక్కన రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, ఫ్రంట్ హ్యాండ్ అందరూ వ్యతిరేకమైపోయారు. విపి సింగ్ గారు అందరూ వ్యతిరేకమైపోయి ఈయన 180కి దింపేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్తున్నా, ఆ పరిస్థితి తెచ్చుకోకండి. 151 సీట్లు ఇవాళ వచ్చాయి ఈ స్టేట్లో, ఎప్పుడు రాలని సీట్లు. మీరు ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ అన్న వాళ్ళ యొక్క వాల్యుబుల్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, వాల్యుబుల్ మీకు ఇచ్చే సలహాలు ఉంటాయో అవి తీసుకుంటేనే డెమోక్రసీకి ఒక అర్థం వస్తుంది. మీరు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా గవర్నెన్స్తో అదిరా మనిషి అంటే అలా ఉండాలి అని జనం అనుకునేలా బతకాలి. యాజ్ ఏ సీఎం రాజశేఖర రెడ్డికి ఎందుకు అంత మంచి పేరు వచ్చింది? ఆయన కూడా ఇలాగే ఉండేవాడు, షార్ట్ టెంపర్మెంట్, కోపం, మీదకెళ్ళి కలబడిపోవటం అన్నీ ఉండేవాడు. స్లోగా ఏ లెవెల్లోకి మారాడంటే ఆయన ఒకటే చెప్పాడు ఆయన ఒకసారి నాతో పర్సనల్గా, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ హిస్ షూస్. అంటే అవతల వాడితో గొడవ వచ్చినప్పుడు ఒక్క నిమిషం వాడి పాత్రలో నేనుంటే ఏం చేస్తానో అని ఒక్కసారి ఆలోచించుకో, అదే నువ్వు చేస్తావు వాడు చేస్తుంది. 9వ తారీఖున నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీతోటి మీ ద్వారా ప్రభుత్వాన్ని ఏమడిగానంటే ప్రభుత్వం పరిస్థితి ఏం బాగాలేదు, అప్పులు పెరిగిపోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి బిజినెస్ మ్యాన్గా పేరున్నవాడు, ఏదో ఉండే ఉంటుంది మీ మనసులో, ఎలాగ ఈ క్రైసిస్లోంచి బయటపడబోతున్నారో ఒకసారి ప్రకటించండి. ప్రకటించినట్టయితే మాకు కొంచెం పర్వాలేదురా, ఇప్పుడు అప్పులు చేసినా పర్వాలేదు, ముందు ముందు మంచి రోజులు వస్తాయనేటువంటి ఒక ధీమా కలుగుతుంది. కాకపోతే చాలా భయంకరమైనటువంటి ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా వెళ్ళిపోతున్నాం అని లాస్ట్ ప్రెస్ మీట్లో నేను కోరడం జరిగింది. ఆ తర్వాత నేను అక్కడి నుంచి నాకు ప్రభుత్వం నుంచి కూడా అంతకుముందు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు
నా ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడప్పుడు పలకరించేవారు, వాళ్ళు కూడా పలకరించడం బాని సార్. అంతకుముందు నన్ను వైసీపీ సంబంధించినటువంటి అభిమానులు కానీ పార్టీ సభ్యులు కానీ అంతగా విమర్శించేవారు కాదు. తెలుగుదేశం వాళ్ళే నన్ను ఎప్పుడు తిడుతుంటారు. కానీ ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను కూర్చోబెట్టారు. రెండేళ్ల తర్వాత టీడీపీ వైసీపీ ఇద్దరూ సమానంగా తిడుతున్నారు. సో అది నేను అనుకోవటం ఓకే, ఇది కరెక్ట్ స్థానం, మనం చెప్తుంది కరెక్ట్గానే ఉందన్నమాట. అది ఎందుకంటే నేను ఎవరిని సపోర్ట్ చేసే ఉద్దేశంతో చెప్పలేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం చేసిన తప్పులుగా నాకు తోస్తే నేను చెప్పాను, మీరు చూపించారు, మీరు రాశారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తవాడు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఫస్ట్ టైం సీఎం అయిన వాడు, రాజకీయ అనుభవం తక్కువ కాబట్టి కొన్నాళ్ళు టైం ఇచ్చాం. టైం అయిపోయిన తర్వాత మనం కూడా ఆయన చేస్తున్నటువంటి తప్పులేవో చెప్పడం మొదలెట్టాం. మొన్న మనం అడిగిన దానికి ఎక్కడ ఏ వేదిక మీద ఎవరు ఏ రకమైన సమాధానం ఇవ్వాల. మొన్న అసెంబ్లీలో ఖచ్చితంగా పెద్ద చర్చ జరుగుతుంది అనుకున్నాడు. ఎందుకంటే ఈ పరిస్థితి ఎప్పుడు రాష్ట్రంలో లేదు. ఖచ్చితంగా చర్చ జరుగుతుంది అనుకుని వెయిట్ చేస్తే చర్చ ఎటో పోయింది. అసలు సంబంధం లేని విషయాల మీదకి చర్చ మారిపోయింది. బడ్జెట్లో ఎలా ఉంది పరిస్థితి, ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేస్తున్నారు, కాదు ఎందుకు ఇలా ఉంది, అనేక రకాలైనటువంటి సీరియస్ సబ్జెక్ట్స్ చర్చిస్తారని అనుకుంటే ప్రారంభం నుంచే ఫస్ట్ డే నుంచే ఎక్కడ పోయిందో తెలియకుండా పోయింది. అసెంబ్లీలోంచి బాయ్కట్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ శివారెడ్డి గారిని మాట చేస్తే రామారావు గారు వెళ్ళిపోయాడు బయటికి. ఈయన మంత్రుల కింద చేశారు, మా ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్ళి మంత్రుల కింద చేశారంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎమ్మెల్యేలతో సహా సంవత్సరం ముందే బయటకు వచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ అపోజిషన్ లీడర్ నేను రానే రాను, మళ్ళీ సీఎం అయితే వస్తాను లేకపోతే రానని ఈయన బయటకు వచ్చాడు. ఈయనతో పాటు మెంబర్స్ కూడా మరి మొత్తం వెళ్ళరో కొన్నాళ్ళు వెళ్ళరో అర్థం అవ్వట్లేదు. అసలు ఆలోచన వస్తుంది ఎందుకు ఈ ఎలక్షన్స్ అయ్యను. ఎవరో ఒకరు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు సీఎంగా డైరెక్ట్ ఓట్లేస్తే ఆయన కావాల్సిన వాళ్ళని పెట్టుకుని ఆయన పరిపాలన నడుపుతాడు. ఈ అసెంబ్లీ అని ఎమ్మెల్యేలు అని వాళ్ళ జీతాలని మీటింగ్లని ఇవన్నీ అవసరమా? ఇంత ఏకపక్షంగా వెళ్ళిపోతుంటే అపోజిషన్ అని లేకపోతే ఇంక అసెంబ్లీ ఉందండి. అసలు అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ అపోజిషనే వేదిక. ఆ సమావేశాలు జరిగినప్పుడే వీళ్ళ యొక్క ఏవేవైతే ప్రజల తరఫున అడుగుదాం అనుకుంటారో అడుగుతారు. అటువంటిది అసలు అపోజిషన్ బాయ్కాట్ చేసి వెళ్ళిపోవటం అంటే రూలింగ్ పార్టీకి శుభ్రంగా బంగారం పళ్ళల్లో పెట్టి ఇవ్వడం అనమాట. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మేము రానే రాము, అడగనే అడగమని. ఇదో కొత్త సాంప్రదాయం స్టార్ట్ అయింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను. ఒకసారి అయితే సుష్మా స్వరాజ్ గారిని వెళ్ళి ఆ పక్కన కూర్చొని అడిగాను, మీకు పెద్ద ఆపర్చునిటీ కదా, అపోజిషన్కి సమావేశాలు జరగడం అనేది పెద్ద ఆపర్చునిటీ, ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పి బాయ్కట్ చేసి వెళ్ళిపోతారేంటి అంటే ఆవిడ నవ్వుతూ చెప్పింది, ఏది జనాలకి ఈ వాళ్ళ సబ్జెక్ట్ ఎత్తామా లేదా వాళ్ళ సబ్జెక్ట్ మీద స్టాల్ చేసామా లేదా ప్రొసీడింగ్స్, అందుకని చెప్పి క్వశ్చన్ అవర్ స్టాల్ చేస్తాం. అసలు క్వశ్చన్ అవర్ అంటేనే రూలింగ్ పార్టీకి మోస్ట్ ఎంబ్రాసింగ్. ఒక క్వశ్చన్ రాసి పంపిస్తాడు, దానికి ఆన్సర్ ఏమో సెక్రటరీలు వాళ్ళు ఇస్తారు, రెండో క్వశ్చన్ వేస్తాడు, దానికి అప్పటికప్పుడు మినిస్టర్ చెప్పాలి ఆన్సరు, సెక్రటరీలు అవి ఏమి ఉండాలనుకుండదు. క్వశ్చన్ వేసినట్టు కాకుండా హౌస్లో ఎంతమంది అయినా క్వశ్చన్ వేయచ్చు. రాజమండ్రి కాలేజీకి స్టేడియం కడుతున్నారా అన్న క్వశ్చన్ వేసాడు అనుకోండి, ఈ లేచి లేదు అని చెప్పి కూర్చుంటాడు, అక్కడతో అయిపోలా, ఎందుకు కట్టట్లేదు, బాపట్లో కట్టి ఇక్కడ ఎందుకు కట్టట్లేదు అని అడుగుతాడు. ఇంకొక ఆయన లేచి రాష్ట్రం మొత్తం మీద ఉన్న కాలేజీల్లో ఎన్ని కాలేజీలకి స్టేడియంలు ఉన్నాయి, స్టేడియంల మీద ఎంత ఖర్చు పెడుతున్నారు, మొత్తం ప్రిపేర్ అయి రావాలి మినిస్టర్. మినిస్టర్ మాట్లాడలేకపోతే ప్రభుత్వానికి తలవంపులు. ఇంత పెద్ద ఆపర్చునిటీని అక్కడ అలాగే ఉంది, ఇక్కడ అలాగే ఉంది, ఇక్కడైతే అసలు వెళ్ళలేదు. ఇక్కడ చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి టైంలో లాస్ట్ సంవత్సరం వెళ్ళలేదు, రామారావు గారి టైంలో రామారావు గారు వెళ్ళటం మానేశాక ఆయన శాసనసభ్యులు కూడా ఎవరో పెద్ద వెళ్ళేవారు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళని చెప్పాడు. చాలా తప్పు చేస్తున్నారు. అసెంబ్లీ అనేది అపోజిషన్ లేకపోతే అసెంబ్లీ లేదు, అసెంబ్లీ అపోజిషన్ రూలింగ్ పార్టీ లేకపోతే డెమోక్రసీ లేదు. ఎందుకంటే మనం డెమోక్రసీ అనుకోవడం ఏవో ప్రశ్న చేస్తారు, ఎంబ్రాసింగ్ పొజిషన్లో పెడతారు, ఏం కావాలంటే చేసుకుంటూ పోతున్నారు. నిన్న ఏం చేశారు, మనం అక్టోబర్ 9 అడిగిన దానికి నిన్న సమాధానం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సమాధానం ఒక చట్టం ద్వారా చెప్పాడు, అదేంటంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని మార్చి కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్లో ఇంతకాలం ఎలా ఉండేదంటే, ఇప్పుడు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం 100 రూపాయలు వస్తుంది. 100 రూపాయలు వస్తుంటే ఈ 100 రూపాయల మీద వీళ్ళు అప్పుకెళ్ళారనుకోండి, 90 రూపాయల అప్పు వరకు ప్రభుత్వం మనకి ఇవ్వచ్చు గ్యారంటీ.
అసలు ప్రభుత్వాలు గ్యారంటీలు ఇవ్వటమే మనం అప్పు చేసాం చంద్రబాబు నాయుడు టైంలో. వీళ్ళు ఇప్పుడు 90 దాకా ఉంది, అసలు లిమిట్ ఉంది దానికి. ఆ 90 దాకా లిమిట్ ఉంటే నిన్న ఈయన ఏం చేశాడంటే దాన్ని 180కి అంటే 100% పెంచాడు. అంటే రాజమండ్రి కార్పొరేషన్కి 100 రూపాయల ఆదాయం వస్తుంటే వాళ్ళు 180 రూపాయలు అప్పు చేసుకున్నా సరే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వచ్చు. ఈ యాక్ట్ ఇక్కడికి అసలు నాకు అర్థం అవ్వాలి. యాక్ట్ చేసుకోవటం అంటే స్టేట్ యాక్ట్ అట, స్టేట్ యాక్టే కాబట్టి సెంట్రల్ యాక్ట్ ప్రకారం అయితే 3% పెంచకూడదు. స్టేట్ యాక్టే కాబట్టి వీళ్ళు అమెండ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంతకుముందు చేశారా అంటే సంవత్సరం క్రితమే తెలంగాణ గవర్నమెంట్ చేసింది, కానీ అది ఉపయోగించే ధైర్యం మాత్రం కేసీఆర్ గారు చేయలే. ఊరికే యాక్ట్ చేసుకుని ఉన్నాడు, ఉపయోగించే ధైర్యం చేయలేదు. ఇది టాబాస్ అంటే నాకు కన్ఫర్మ్ గా కాదు, ఎవరో తెలుసున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన సీనియర్ ఆఫీసర్లతో మాట్లాడితే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. ఆయన చేశాడు కానీ వాడే ప్రయత్నం చేయలే. వాడే ప్రయత్నం చేస్తే చాలా గొడవ వచ్చేస్తుంది. స్టేట్ లో అపోజిషన్లు బలంగా ఉన్నాయి, రెండు అపోజిషన్ పార్టీలు ఉన్నాయి, బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి, చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఆయన చేసేటువంటి ధైర్యం అయితే చేయలేదు. చేస్తాడేమో అని చూస్తున్నారు వాళ్ళు కూడా. అపోజిషన్ వాళ్ళు యాక్ట్ చేసాడంటే డెఫినెట్ గా ఇది వాడతాడు, వాడితే అల్లరి చేద్దాం, మొత్తం తీసుకెళ్ళి ప్రజల్లోకి వెళ్దాం అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈయన మాత్రం ఇది వాడటానికే చేశాడు. మనకి ఇచ్చిన సమాధానం ఏంటంటే ఎలా బయటపడిపోతున్నాం, పడబోతున్నాం ఈ అప్పుల ఊబిలో వచ్చంటే ఇది ఊబి కాదు నాయన, పూర్తిగా పోతున్నాం, ఓటానికే మేము సిద్ధపడ్డాం. అది ఆయన బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మినిస్టర్ గా ఎందుకు ఈ యాక్ట్ మారుస్తున్నాడు అన్న దాని మీద క్లియర్ గా చెప్పాడు. మన ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత పెరిగిపోయినటువంటి అప్పులు, తగ్గిపోయినటువంటి రాబడి, ఈ లోపల కోవిడ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, ఏమి మనకి ఇవ్వాల్సిన రెవెన్యూ డెఫిసిట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక ఈ 100% పెంచుకున్నాం ఎఫ్ఆర్బిఎం అని ఆయన క్లియర్ గా రాసి అది అసెంబ్లీ ముందు ఉంచాడు. ఆ డాక్యుమెంట్ కూడా వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయబోయేటువంటిది ఏంటంటే ఇప్పుడు చేస్తున్న అప్పుల కన్నా విచ్చలవిడిగా ఇప్పుడు చేస్తున్న వాటిలో అక్కడ ఎక్కడా కూడా చిన్న కన్నం కూడా వదల, ఎవడిస్తాడంటే వాడి దగ్గర తీసేసుకున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే మనకు మామూలుగా 3% ఉంటుంది ఎఫ్ఆర్బిఎం లిమిట్. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు, సెక్యూరిటీ ఇచ్చే అప్పులు కాదు, షూరిటీలు ఇచ్చే అప్పులు కాదు. 3% ఉంటే అది కేంద్రం చేసిన చట్టం. ఎప్పుడు నేను అనుకోవడం మన్మోహన్ సింగ్ గారు వచ్చాక చేసినట్టు కాదు, 3% పెంచకూడదు. మన రాష్ట్ర జీడిపి ఎంత? 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్ల జీడిపి మీద 3% పెంచకూడదు. ఫస్ట్ ఇయర్ ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. ఏమని, ఈ 3%కి అడిషనల్గా మీకు ఇంకొక 2% పెంచుతాం. ఏ రాష్ట్రాలకు పెంచుతాం అంటే వన్ నేషన్ వన్ కార్డ్, ఇది ఇంతకుముందు చెప్పాను మీకు, వన్ నేషన్ వన్ కార్డ్ అనేటువంటి పద్ధతి కనుక ఒప్పుకుంటే 0.5% పెంచుతాం. కరెంటు మీటర్స్ అగ్రికల్చర్ వాటికి కూడా కరెంటు మీటర్స్ పెడితే ఇంకో 0.5కి ఒప్పుకుంటాం. మున్సిపాలిటీ పన్నులు మేము చెప్పినట్టుగా పెంచి, ఇప్పుడు చెత్త పన్ను ఇవన్నీ వచ్చాయి, మేము చెప్పినట్టుగా పెంచితే ఇంకో 0.5కి ఒప్పుకుంటాం. ఈ మూడింటికి ఒప్పుకుంటే ఇంకో 0.5 కూడా ఒప్పుకుంటాం. అంటే 4 మూడింటికి ఒప్పుకుని 2% పెంచుకుని అప్పులు తీసుకున్నటువంటిది భారతదేశంలో బహుశా మన రాష్ట్రం ఒకటే, ఎప్పుడో ఒప్పుకోలే. మన రాష్ట్రం మాత్రం ఒప్పేసుకుని వెంటనే తీసేసుకున్నారు ఆ 2% కూడా. మళ్ళీ ఈ సంవత్సరం ఏమిచ్చారంటే ఇంకో ఆఫర్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏమని, మీరు బడ్జెట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని ఇంతని పెడతాం, ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంత ఖర్చు పెట్టబోతున్నాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే రోడ్లు వేసిందో, బ్రిడ్జీలు కట్టిందో, బంగ్లాలు కట్టిందో, బిల్డింగ్స్ కట్టిందో, వీటిని అంటే వాటి మీద మనకి రిటర్న్ వచ్చేది. ఇవి మామూలుగా ఫ్రీబీస్ ఇచ్చేవి, మన అమ్మఒడి లేకపోతే జీతాలు ఇచ్చినవి, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఒక రూపాయి వెనక్కి రాదు.